శస్త్రచికిత్స బాగా జరిగిందని తన తండ్రి ద్వారా తెలుసుకున్న నాచ్నే తన స్నేహితుడైన ఫన్సేకు ఈ విషయాన్ని తెలియజెప్తాడు. ఆ సమయంలో ఫన్సే ఇది 100% సాయినాథుడి యొక్క అనుగ్రహమే అని చెప్తాడు. ఆ సమయంలో వారు దాసగను మహారాజుగారి హరికథకు వెళ్లటం. ఆ హరికథ విన్న నాచ్నే పరమశివుడు దత్తుడు సాక్షాత్ ఆ సాయేనని విశ్వసించి తన ఇంట సాయినాథుడి చిత్రపటమునకు పూజను ప్రారంభించాడు. మన కుటుంబం ఇంత ఆనందంగా ఈ రోజు ఇలా ఉందంటే అంతా ఆ బాబా దయ్యే. నిజమేనయ్యా, నువ్వు చెప్పింది సత్యమే. కొద్ది కాలం తరువాత నాచ్నే యజమానికి చెప్పకుండా సెలవు తీసుకోకుండా కుటుంబంతో కలిసి సిరిడీకి ప్రయాణమయ్యాడు. బాబా మంచివాడు కదా అని వస్తే దక్షిణగా డబ్బులు అడిగాడు. ధనాశ లేకపోతే డబ్బులు ఎందుకు అడుగుతాడు? చచా, ఏం బాబానో ఏమో, మనం మోసపోయాను రా. ఏంటి బాబా నేను విన్నది? నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకు నాకీ పరీక్ష? అయినా వీళ్ల మాటల్ని నేనెందుకు నమ్మాలి? బాబాను దర్శించుకున్న తర్వాతే నిర్ణయించుకుంటాను. ఇదిగో బాబా, దయచేసి ధనాన్ని దక్షిణగా స్వీకరించండి. అంటే నేను విన్నది నిజమేనా? ఈ బాబా డబ్బు పిచ్చివాడా? ఇంత ధనాన్ని బాబా స్వీకరిస్తాడా? నీ దగ్గర ధనము చాలా ఉంది, ఈ ధనాన్ని కూడా ఉంచుకో. ఉంచుకో, నీకు ఉపయోగపడుతుందిలే. నేనేమి డబ్బు పిచ్చివాడిని కాదులే. మీ వద్ద నేను దక్షిణ స్వీకరించేది ధనము కోసము కాదురా, మీ పాపకర్మలను స్వీకరించటం కోసం. తీసుకో తీసుకో, నీ దగ్గర జాగ్రత్త చేసుకో. బాబా నేనింత తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు బాబా. సరే రామ్చంద్, భోజనం చేసి వెళ్ళు. బాబా నమస్కారం. బాబా అల్లా అచ్చా కరేగా. నేను నా కుటుంబ సభ్యులు దహను నుంచి వచ్చాం బాబా. అవును అవును, నువ్వు దహను నుంచి వచ్చావులే. నీ యజమానికి చెప్పకుండా సెలవు తీసుకోకుండా వచ్చావు. బాబా క్షమించు బాబా, నిన్నే సందేహించిన అజ్ఞానిని. ఈ విశ్వంలో ఎక్కడ ఏం జరుగుతున్నా నీకు తెలుస్తుందని నాకు తెలియజేశావు బాబా. నెగిటివ్ ఎనర్జీని పారద్రోలటానికి, ఆ అలక్ష్మీదేవి ధూమవతమ్మను సంతృప్తిపరచటానికి, ఇంత అష్టైశ్వర్యాలను ఆహ్వానింపచేయటానికి బోధిని బంధనయుక్త పంచ అగరబత్తి, ఈ పంచ అగరబత్తి ఏదైతే ఉందో, బోధిని బంధనయుక్త పంచ 5 అగరబత్తి పుల్లలను బోధిని బంధయుక్తంగా బంధించటం అనేది జరుగుతుంది. బంధనం వేయటం జరిగింది. అది మీ ఇంట కనుక ప్రతినిత్యము కాల్చినట్లయితే, మమ్మల్ని పూజా మందిరాలు అగరబత్తి స్టిక్స్ ఎలా అయితే వెలిగిస్తామో వీటిని వెలిగించినట్లయితే, అందులోంచి వచ్చే ఆ ధూమం ఏదైతే ఉందో ఆ ధూమము ధూమవతి తల్లిని సంతృప్తిపరుస్తుంది. అలాగే ఆ ధూమము
నెగిటివ్ ఎనర్జీస్ కి బయటెట్టి పరిగెత్తేలాగా చేస్తుంది, ఇంత ప్రశాంతతను అందిస్తుంది.